ये शाहजादे के दादी के पिताजी देश के पहले प्रधानमंत्री उन्होंने ये पाप किया था। उसके बाद उनकी दादी की बारी आई, उनकी दादी ने संविधान को चूर चूर कर दिया, देश में आपातकाल लगाया, देश के लोकतंत्र को ताले में बंद कर दिया, देश के लाखों लोगों को जेलों में बंद कर दिया, अखबारों को ताले लगा दिए। संविधान का घोर अपमान पहले प्रधानमंत्री उनकी दादी के पिताजी ने किया, फिर बड़ा अपमान उनकी दादी ने किया। మిత్రులారా, ఈ యువరాజు ఏదైతున్నాడో ఆ యువరాజు ముత్తాత మొదటి ప్రధాని ఈ రాజ్యాంగాన్ని ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి, మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. ఏ రకంగా అవహేళన చేశారో, అవమానపరిచారో పూర్తి బాధ్యులు వారే. వారి తర్వాత వీరి నానమ్మ ఏ రకంగా ఆ రాజ్యాంగాన్ని ఏ రకంగా చూట్లు పట్టిందో, తమ రాజకీయ అవసరాల కోసం ఏ రకంగా రాజ్యాంగాన్ని సమయానికి మార్చివేసిందో, సమయానికి బద్ధంగా ఎమర్జెన్సీని విధించి ఏ రకంగా మొత్తం రాజ్యాంగాన్ని అవమానపరచడమే కాకుండా ఏ రకంగా రాజ్యాంగాన్ని చులకన చేసినటువంటి చరిత్ర ఈ కుటుంబ సభ్యులది, ఈ యువరాజ తాత ముత్తాతలది, నానమ్మది అనే విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిన కోరుతా ఉన్నాను. तीसरा पाप इनके पिताजी जो प्रधानमंत्री थे शाहजादे के, उन्होंने एक ऐसा कानून लाने की कोशिश की। ये संविधान की बातें करने वाले जरा अपने जरोखे में देख ले, उन्होंने ऐसी बातें की, देश के मीडिया को, देश के अखबारों को डराने के लिए एक ऐसा भयंकर कानून लाए, देश का सारा मीडिया मैदान में आ गया, देश का विपक्ष मैदान में आ गया, संविधान के रक्षक भारतीय जनता पार्टी के लोग मैदान में आ गए और उनके पिताजी को झुकना पड़ा। और वो जो संविधान पे खिलवाड़ की कोशिश करती थी वो उनको रोकना पड़ा। ये संविधान को उनके परिवार के तीन तीन लोगों ने తబా మిత్రులారా, వీళ్ళు చేసిన పాపాలు సామాన్య పాపాలు కాదు. వారు చేసినటువంటి మూడవ పెద్ద పాపం ఏదైతుందో, ఆ రోజు ఏ రకంగా మీడియాను, పత్రికలను, వాళ్ళ స్వేచ్ఛను, స్వతంత్రాన్ని హరింపజేసి వాళ్ళ మీద ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చారో, వాళ్ళను ఏ రకంగా లొంగదీసే కుట్రలు పన్నారో, కానీ ఆనాడు ఈ భయానక చట్టాలను ఎదిరించింది, పోరాటం చేసింది ఆనాడు ప్రతిపక్షాలు. ఆ రకంగా భారతీయ జనతా పార్టీ ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి సర్వంగా పోరాటం చేసి అన్ని విధాలు కూడా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగానికి, పరిరక్షణకు పాటుపడింది. భారతీయ జనతా పార్టీ తప్పితే రాజ్యాంగం గురించి మొసలి కన్నీరు కార్చేటువంటి ఈ పార్టీలు ఏ రకంగా పాపాలు చేశాయో ఒక్కసారి ఆలోచన చేయండి. संविधान से सरकार का जन्म होता है, सरकार की कैबिनेट अत्यंत महत्वपूर्ण इकाई होती है, भारत के संविधान ने उसको संरक्षण दिया हुआ है। मनमोहन सिंह जी की सरकार की कैबिनेट ने एक निर्णय किया, उस निर्णय को ये शाहजादे ने पत्रकार वार्ता करके भारत के संविधान से बनी हुई कैबिनेट के निर्णय को खुलेआम चीरे चीरे कर दिया था। और वो संविधान के रक्षण की बातें करते हमारे सामने। మిత్రులారా, ఏ రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామికంగా ఎన్నికల ప్రక్రియ ద్వారా ఏర్పడే ప్రభుత్వం ఏదైతే ఉంటుందో, ఆ ప్రభుత్వం యొక్క అధినేత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఒక నిర్ణయాన్ని తీసుకొని చట్ట రూపంలో ఒక బిల్లు తీసుకొస్తే, ఈ యువరాజు ఏ రకంగా ప్రధానమంత్రిని, రాజ్యాంగాన్ని, ప్రభుత్వాన్ని అవమానపరిచే విధంగా, ఏలన చేసే విధంగా
పత్రిక విలేకరుల ముందేనే పత్రికా సమావేశంలోనే ఆ బిల్లును ముక్కలు ముక్కలు చేసి చించివేసి కేవలము ఈ ప్రజాస్వామ్యాన్ని ప్రధానమంత్రిని ప్రభుత్వాన్ని కాదు మొత్తం రాజ్యాంగాన్ని అవమానపరిచినటువంటి ఈ ప్రభుత్వుడు ఈ యువరాజు రాహుల్ గాంధీని విషయాన్ని మనం గమనించాలి.